गौरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मन्दारमालां फुलितानि गायै कपालमालां कितशेखराय दिव्याम्बरायै च दिगम्बरायै नमः शिवायै च नमः शिवाय नीलाद्रं दृश्यामि नीलाद्रं शुद्धात्मनि यं तोप्यामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर भगवान की विश्वनाथ भगवान की दुर्गा माता की ओम सत्यदातं प्रपद्यामि सत्यदातं जय जय लक्ष्मी वल्लभ जय नारसिंहा फणिपति शयना भक्त मानस सदना जय जय लक्ष्मी वल्लभ जय नारसिंहा फणिपति शयना भक्त मानस सदना ऋतु स्मरिं सदेरु ऋतु दो विनित्यो बलेरु निन्नो सल्लोतिंपगा नेनु तवाडा निन्नो सल्लोतिंपगा తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం తిన్నావు ఎవరు నేను అడగండి అరే నువ్వు మూడు నెలలు ఉన్నప్పుడు ఏం తిన్నావురా తల్లి పుట్టలో ఏం తెలుసు ఇంకా కొద్దిమంది అంటారు బాగా పెరిగిన తర్వాత మా అమ్మ నాకు ఏం పెట్టాలి ఆ పెట్టంది ఇంత వాడి అయ్యావు ఇంకా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఏం చేశావే నాకు నువ్వు కండ కావురనెక్కి పొగరుతనంతో మాట్లాడే మాటలు ఇవన్నీ ఆవిడే వాషింగ్ మిషన్ అయింది ఆవిడే కుక్కర్ అయిపోయింది ఆవిడే మొత్తం చెత్తను తీసేటువంటి వాక్యూమ్ క్లీనర్ అయిపోయింది అన్ని యంత్రాలు ఆవిడైతే వీడి యొక్క యంత్రం బాగా నడిచింది కానీ తెలుగు నేను అనేది వస్తుంది కదా ఎవరు పెట్టింది ఆవిడ పెట్టింది బొజ్జలో నచ్చ కదల్ప నివేళ ఏమో పెట్టి పెంచినావు బయటికి వచ్చి పడ్డా సరిగ్గా బయటికి రాగానే
తల్లి స్తనముల యందు రక్తము తెల్లటి పాలుగా మారిపోయి వాడు ఆకలితో ఓని ఏడుస్తూ బయటికి వస్తాడు. రాగానే ఆకలి, అందుకే ఆకలిలోనే కలి ఉంది చూసారా. ఆకలి అంటేనే దానిలో కలి ఉన్నాడు. అందుకే నాకు ఆకలి అవుతున్నది అంటే కలి పురుషుడు ఆవహించినట్టు లెక్క. నిజం, బ్రహ్మాండ పురాణంలో కలిపురుషుణ్ణి బ్రహ్మదేవుడి దగ్గరికి ఎదుగు నిలబెడతాడు. గురుచరిత్ర చదివితే మీకు కథ తెలుస్తుంది. మొదటి అధ్యాయంలో వస్తుంది గురుచరిత్రలో. కలిపురుషుడు లోపలికి ప్రవేశపెడతారు బ్రహ్మదేవుడి దగ్గరికి. అంటే కృతయుగ పురుషుడు, త్రేతాయుగ పురుషుడు, ద్వాపర యుగ పురుషుడు, కలియుగ పురుషుడు అని నలుగురిని పురుషాకృతిలో ప్రవేశపెడతారు. కృతయుగ పురుషుడు రుద్రాక్షమాలలు జపమాల వేసుకొని మస్తు శ్రోత్రియంగా వస్తాడు. త్రేతాయుగ పురుషుడు కాస్త చేతిలో బాణం పట్టుకొని కొద్దిగా పాలిష్ అయి వస్తాడు. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేసరికి మరింత పాలిష్ అయిపోయి వాడు ఎట్లా వచ్చాడు అంటే చేతిలో ఇంకా 4-5 బాణాలు, కత్తి, ఖడ్గము, డాలు ఇవన్నీ పట్టుకొని వాడు వస్తాడు. యజ్ఞయాగాస్తి సామగ్రి పట్టుకొని ఒక చేతిలో సుక్కు, ఒక చేతిలో సృవము వస్తాడు. లాస్ట్కు ఎంటర్ కలిపురుషుడు అవుతాడు. మొన్నెవరో అడిగారు, కలిపురుషుడు ఎలా వచ్చాడు? సెల్ ఫోన్ పట్టుకొని వచ్చాడు. కలిపురుషుడి ప్రవేశమే ఇలా జరిగింది. అంటే అలా కాదు చెప్తున్నాడు. కలిపురుషుడు ఎలా వచ్చాడో తెలుసా? ఒక చేత నాలుక, ఒక చేత తన యొక్క లింగం ఇలా పట్టుకొని వస్తాడు. బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటాడు. ఏమిట్రా వేషం నీ పాడుగా, ఎందుకు వచ్చావు రా? ఒక చేత నాలుక పట్టుకున్నాడు, ఒక చేత లింగం పట్టుకున్నాడు. ఇంకా పిశాచ వదనః విచారహీనః అంటారట. ముఖం పిశాచ ముఖం, విచారం లేనటువంటి వాడు. విచారహీనః అంటే టెంబే స్వామి వారు రాస్తారు, బ్రహ్మజ్ఞానాది విచారహీనః అంటారు. అవేమీ లేనటువంటి వాడు. ఇంకా ఏమిటి? క్రూరః, క్రూరుడు. బ్రహ్మదేవుడు అడిగాడు, అదేమిట్రా ఒక చేత నాలుక పట్టుకున్నావు, ఒక చేత లింగాన్ని పట్టుకున్నావు అంటే వాడు చెబుతాడు, కలియుగంలో ప్రతి మనిషిని నేను ఓడించేది రెండే రెండింటితో, ఒకటి నాలుకతో, రెండవది లింగముతో, కామముతో. ఈ రెండింటితోనే మనిషిని పడగొడతా అన్నారు. వాడు ఛాలెంజ్ చేస్తాడు. నిజంగా పడిపోయేది అక్కడే అందరూ కూడా పడిపోము. నాలుకము ఎంత పెట్టినా తిరుగుతుంది, తినదు. పొద్దున తింటాం, మధ్యాహ్నం తిన్నాం, రాత్రి తిన్నాం, మళ్ళా ఏమిటి వాటర్ నెక్స్ట్. దీనికి ఇది ఏమిటి అంటే జిహ్వా, జిహ్వా చాపల్యం. జిహ్వా చాపల్యం ఎప్పుడు ఉండకూడదు. జిహ్వా ఉండాలి, చాపల్యం ఉంటే అంతే. ఈ చాపల్యం ఏం చేస్తుంది? ఏది తినవద్దో అది తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీకు బాగా నచ్చుతుందో అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఏదైతే మీకు ఇష్టం కాదో అది మీకు ఆరోగ్యాన్ని నిలుపుతుంది. లోకంలో ఉండే గమ్మత్తే అది ఉంటుంది. తప్పదు, మనం కాశీకి వచ్చినా జిహ్వా చాపల్యం పోగొట్టుకోం. ఇప్పుడు ఇంతమందిలో నిన్న రాత్రి ఏదో అదేంటి ఉగ్గాని బజ్జి, రాయలసీమ ఫుడ్ అది. నిన్న రాత్రి వరాల రవి పెట్టింది ఉగ్గాని బజ్జి. ఆ నడుము చుట్టూ సువర్ణమయమైనటువంటి ఉద్యానము, దాని పైన అందపిండ బ్రహ్మాండములను తలదండేటువంటి బ్రహ్మాండమైనటువంటి పొట్ట, ఆ పొట్ట మీద కఠిన కక్రచ విశాల అద్భుత విశేషమైనటువంటి వక్షస్థలము, ఆ వక్షస్థలము మీద బ్రహ్మాండమైనటువంటి శంఖము లాంటి కంఠము, ఆ శంఖము లాంటి కంఠము మీద పొడుచుక వచ్చినటువంటి బ్రహ్మాండమైన జూలు, ఆ జూలు పైన ఎర్రటి వర్ణంలో మారినటువంటి బ్రహ్మాండమైన పెదవులు, ఆ పెదవుల మధ్య నుంచి చురకత్తుల్లాగా పొడుచుక వచ్చి
వచ్చినటువంటి విశేషమైన దంతములు ఆ దంతముల పైన రెండు ముక్కు రంధ్రముల నుంచి వెలువడుతున్నటువంటి బడపాగ్ని కీలలో బ్రహ్మాండమైన నాసికాగ్రము నుంచి వెలువడుతున్న ఆ జ్వాలామాలిక కీలలను చూచి తట్టుకోలేనటువంటి దేవతలు అసురులు యక్షులు గుహ్యములు సమస్తము దేవత లోకమంతా పరిగెత్తి 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 పోతూ ఉంటే ఆ స్వామి రెండు నేత్రముల మధ్యలో ఉన్న త్రినేత్రము అగ్ని నేత్రమై జ్వాలా నేత్రమై యోగ నేత్రమై అద్భుతాకార నేత్రమై ఒక్కసారి త్రినేత్రము తెరచుకోగా బడపానల కీల జ్వాలల చేత ఆవిష్కృతమైనటువంటి కఠిన కక్రత విశాల అద్భుత భయంకర జ్వాలక్ష్మీ నరసింహ యోగానంద లక్ష్మీ నరసింహ భయంకరాకార లక్ష్మీ నరసింహ సత్యం విధాతో నిజ భక్త్య భాసితో వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతా చతుర్భుత రూపమద్వహన్న సంభే ఆవిష్కృతమైన భయంకర నరసింహాకృతిని చూచిన దేవగరుడ గంధర్వ కిన్నర కింపురుషాది వశిష్ట వామదేవ జాబాలి కాత్యాయన సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షులంతా గడగడ 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 వడికిపోతూ ఉంటే ఉగ్రం వీరం మహావిష్ణువు అనేటువంటి బ్రహ్మాండమైన ఆవిష్కృతమైనటువంటి ఆ స్వామి యొక్క కఠిన కగ్రత కరాల విశాల అద్భుత భయంకర లక్ష్మీ నరసింహ జ్వాలాకృతి యొక్క ఆవిష్కారాన్ని చూచిన దేవతలంతా పాగి 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 లక్ష్మీ నరసింహ అని తిరుగుతూ ఉంటే మిడతను పట్టుకున్నట్టుగా పట్టుకొని వాడి వక్షస్థలాన్ని ఒక్క గుద్దు గుద్ది ఆ ప్రేగులన్నీ త్రింపి మెడలో వేసుకొని జ్వాలామాలికల చేత విస్తారమైనటువంటి ధర్మపురి లక్ష్మీ నరసింహ భవ్య దివ్య ఆవిష్కారాన్ని చూచినటువంటి శంకరాది దేవతలంతా రెండు చేతులెత్తి పాహి మాం లక్ష్మీ నరసింహ పాహి మాం లక్ష్మీ నరసింహ యోగానంద లక్ష్మీ నరసింహ క్షమస్వ 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 అని దేవతలంతా పాహి 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 అని ఆ పాదాల మీద పడుతూ ఉంటే ఆ స్వామి నేత్రముల నుంచి వెలువడుతున్నటువంటి విష్ణులింగముల యొక్క తీవ్రతను భరించలేని దేవత గణమంత పరిగెత్తితే అక్కడే ఉన్నటువంటి ప్రహ్లాదుడు చిరునవ్వు చిందిస్తూ లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం అని పాదాల మీద పడగానే ఒక్కసారిగా ఆ ప్రహ్లాదుణ్ణి చూచిన ఆ ప్రమాత్ముడి యొక్క ఆవేశమంతా తగ్గిపోయి ఆ ప్రహ్లాద కుమారుణ్ణి రెండు చేతులతో ముద్దు పెట్టుకొని నిజభక్తుండవురా నాకు అని అంటూ ఉంటే ఆ స్వామిని చూచిన దేవతలంతా రెండు చేతులెత్తి ప్రార్థన చేశారు శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ప్రార్థన చేస్తున్న ఆ పరమాత్ముడిని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ స్వామికి నీరాజనాథులు సమర్పించి శాంతమూర్తి అయిన యోగానంద లక్ష్మీ నరసింహ దివ్య చరణములను మనమంతా ఆశ్రయిద్దాం. ఒరే దుర్యోధన, నీ దగ్గర తిందామంటే నీకు సంప్రీతి లేదు, నువ్వు పెట్టేదేమిటో నాకు తెలుసు. పోనీ ఏదైనా ఆపత్తు వచ్చి ఇక్కడ తిందామనుకుంటే ఇక్కడ ఆపత్తి ఏమీ లేదు.
అందుకే నీ భోజనం దండం. ఏ మిత్ర మీంటికి వస్తున్న 5 నిమిషాల్లో పో అన్నట్ట. ఈయనకు బట్ట జారినట్టు అయిపోయింది. ఊరు నాయన మా ఇంటికి రావడం ఏమిటి అని విదురుడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఆవిడకు చెప్తాడు, ఏమి కృష్ణయ్య భోజనానికి వస్తున్నాడు, ఏం చేస్తావు? ఆవిడ ఉందని ఏమీ చేయలేదు, ఇవాళ ఇంత చింతకాయ పచ్చడి అన్నం నెయ్యి ఉన్నది, ఏం చేయమంటావు? అన్నంతోనే వచ్చేసాడు. ఏవయ్యా వడ్డించు అంటాడు. ఈవిడ ఏమో వడ్డించలేదు, ఏమున్నది వడ్డించడానికి, పాపం విదురుడు సాత్వికుడు అయ్యి స్వామి ఏవో పదార్థం ఉన్నది పెట్టవయ్యా పెట్టు అని విదురుడి దగ్గర అడిగి పెట్టించుకొని తిని మరీ వెళ్ళాడు. కారణం ఏమిటంటే అక్కడ సాత్వికత కనిపించింది. అందుకే భావగ్రాహి జనార్దన నదు పదార్థగ్రాహి జనార్దన భారతంలో చెప్తారు. దాన్ని అక్కడ చెప్తాడు, వేవేగ విదురునింటికి వేగి విందు కొంటివేమి వెలితి పడక కుచేలుడు అడుగులు గడించుక తేక బొక్క సాగితి వేల లెక్క కొనక భక్తులకు నీవు పెట్టుట భావ్యము వారి నాశించితివి తిండి వాడవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. బలో ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద చేసప్పన్నాడు. వేవే ఇక్కడ పెట్టుకునేవాడిని కదరా, నీకు అదృష్టం లేదురా, నా ప్రేమ నువ్వుంది. ఒరే మందభాగ్యుడా, ఎస్పయ మందభాగ్య మదన్య జగదీశ్వర ఏమిరా అహంకార పూరితుడమై మాట్లాడుతున్నావు? క్వాసం యతిస సర్వత్ర కస్మాత్ స్తంభే నదృశ్యతే. నీ విష్ణువు విష్ణువు అంటున్నావే, ఎన్నేళ్ళైతే వెతకబట్టి ఎక్కడ దొరకట్లే. నాకంటే జగదీశ్వరుడు ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఉంటే చూపు. ఈ స్తంభంలో ఉన్నాడా? ఈ పక్కన ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? అంటే వెంటనే చెప్పాడట, నాన్న నీ ప్రశ్ననే తప్పు అన్నాడట. ఈ ప్రశ్నే కాదు, ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఇందుగలడందు లేడని ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండడు అనటానికి నువ్వనుకున్నావా? ఆయన భగవంతుడు సీశ్వర అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల నిండి ఉన్నాడు. అంతర్భగిచ్చ తత్సర్వం వేదము చెప్పింది, పురాణము చెప్పింది, దర్శించిన భక్తులు చెబుతున్నారు. అందరి మాట ఒక్కటే, ఎక్కడ ఉన్నాడు భగవంతుడు? ఉన్నాడు అన్ని చోట్ల. అన్ని చోట్ల ఉన్నవాడు స్తంభంలో ఎందుకు ఉండడయ్యా అన్నట. అన్ని చోట్ల ఉంటే స్తంభంలో ఉండట. అందుకే ప్రహ్లాదుడి దృష్టి అభేద దృష్టి, హిరణ్యకశ్యపుడి దృష్టి భేద దృష్టి. ఇది భేదవాదము, ఇది అభేదవాదము. ఇక్కడ అంతా ఆయనే. కుండ పగిలిపోయింది అంటే కుండలో ఉన్న ఆకాశము ఘటాకాశము పటాకాశం అయిపోదా? ఘటములో ఉన్న ఆకాశము కుండ పోతే మహాకాశంలో కలిసిపోతుంది. బంగారం ఎన్ని ఆభరణాలు చేసినా మరలా కడగబెడితే ఒకే ముద్దగా మిగలదు. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తమై ఉన్నాడు, ఆయన లేదు ఎక్కడ. ఇది అనుభవంలో రావాలి. అందుకే నాలుగు మహావాక్యముల్లో తత్వం అసి ఒకటి, తత్ త్వం అసి
ఈ వాక్యం ఇది సూచన అహం బ్రహ్మాస్మి ఇది అనుభవ వాక్యం అంటే ఇది చెప్పడం కాదు అహం బ్రహ్మాస్మి అంటే చెప్పడం ఎందుకు బ్రహ్మను చెప్పడం కాదు బ్రహ్మను అనుభవంలో తెచ్చుకోవాలి బ్రహ్మానుభవ స్థితి పొందితే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు ఆయన మాట్లాడతాడు భారతీతీర్థ స్వామి వారు ఇప్పుడు మాట్లాడలే ఎందుకు అంతర్ముఖత్వంలోకి పోయిన తర్వాత బహిర్ముఖత్వం ఉండదు బహిర్ముఖుడు కాలేకపోతాడు ఇంకా అప్పుడు ఏమిటి అన్నిటి మీద మమకారం పోతుంది కావున అది అనుభవంలో తెలుసుకుంటే అది అనుభవ వాక్యం ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క మాట అభేద తత్వమును ప్రతిపాదన చేస్తూ ఉంటే హిరణ్యకశ్యపుడి వాదం లేదు లేదు ఆయన వైకుంఠంలోనే ఉంటాడు ఈ స్తంభంలో ఎందుకు ఉంటాడు అన్నాడు అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి హిరణ్యకశ్యపుడి దృష్టిలో భగవంతుడు ఉన్నాడా లేడా ఉన్నాడు లేడు అనేది లేదు ఉన్నాడు కానీ నాకు దొరుకుతలేడు ఇది భావన లేడు అంటే నాస్తికుడు ఎవడో చెప్తాడు హిరణ్యకశ్యపుడు పురాణ శ్రవణం చేసి ధర్మశాస్త్రాన్ని అక్కడ కొంత తెలుసుకొని కొంత ప్రవచనం చేసి వారి అనుగ్రహానికి పరిపూర్ణమైనటువంటి పాత్రలై దాన్ని మనందరికీ పంచిపెట్టడానికి